ఉత్తరాంధ్ర కోసం తెలుగుదేశం ఎంపీలు విశాఖ రైల్వే జోన్ కోసం మీరు దీక్షలు చేస్తే పవన్ కళ్యాణ్ దానికి వెటకారం చేస్తారని వెటకారం చేయక మీకు చిత్తశుద్ధి ఉందా? ఎంత వెటకారం మీకు ప్రజలంటే? విశాఖ రైల్వే జోన్ లేదు, గీలు లేదు, ఈ పిచ్చి మాటలు ఏంటి? బాధ్యతగా ఓట్లేయించుకొని నమస్కారాలు పెట్టి వంగి వంగి అయ్యా బాబు ఓట్లేని ఓట్లేని వచ్చి నిన్నే చెప్పారు గాజువాకలో దండాలు పెట్టి ఓట్లు అడుగుతారు, సమస్య అడిగితే ఇలా అందరు పెట్టగారు. మరి వాళ్ళు నిర్లక్ష్యం చూడండి. మరి ఏం చేయాలి అందరికీ? మరి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాలి వీళ్ళకి, చెయ్యి మడప మడత పెట్టి అప్పుడు అడిగి జవాబుదారీ తీసుకురావాలి, అప్పుడు కానీ వీళ్ళు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు రాజ్యాంగానికి తుట్లు పడిచేలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే నా వైఖరి ఏంటని. అసలు ఎస్సీ ఎస్టీ మీద మీరు చేసే అత్యాచారాలు ప్రపంచం మీకు దేశంలో ఇంకెక్కడ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారి సంగతి చెప్తున్నాను, దాని కారణం కూడా చెప్తాను. చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, కడుపు మండి మాట్లాడుతున్నాను. ఈ భూమి, ఈ ఆంధ్రప్రదేశ్ నేల ఏం తెలుగుదేశం పార్టీ సొంత హక్క? ఎవడబ్బో సొత్తు ఇది? అందరి సొత్తు ఇది. ఈ నేల ఇందాకే మన శ్రీకాకుళం బేలా భూముల నుంచి భోగాపురం భూముల దాకా అమరావతి భూముల దాకా భూ నిర్వాసులతో మాట్లాడేస్తున్నా. ఈరోజుకి ఎక్కడికైనా వెళ్ళండి, దళిత భూములు లాక్కుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు ముదుపాక గ్రామం పోతే ఆ ముదుపాక గ్రామంలో స్థానిక తెలుగుదేశం నాయకులు దళితుల్ని కొట్టి లాక్కొని ఆఖరికి మహిళలు చూడకుండా కింద పడి కొట్టి భూములు లాక్కున్నారు. అందరూ గోలు చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు కాంపెన్సేషన్ ఇస్తారు. మరి మీకు చిత్తశుద్ధి ఉందా? దళితుల కోసం నిలబడాలి. మీకు లేదు. మీలాంటి వాళ్ళ వల్లే ఎస్సీ ఎస్టీ చట్ట అట్రాసిటీ చట్టాన్ని నిర్వహించడానికి మీరే మీరు డ్రామాలు చేస్తారు. నేను మన అరకు పాడేరెళ్ళాను, ఆ భూములన్నీ గిరిజనులు తప్ప ఎవరు కొనకూడదు. దాని 1/70 చట్టం, మరి ఆ చట్టాన్ని తెలుగుదేశం నాయకులు నిర్వీర్యం చేస్తున్నారు. అక్కడ బాక్సైట్ని మనకి కొండ, పెద్ద కొండలు, అవి అందమైన పర్వతాలు, వాటిని తవ్వేసి గిరిజనులు నిర్వీర్యం చేసేది. మరి మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరి మీరు వినియోగిస్తున్నట్టు కాదా? నేను ముఖ్యమంత్రి గారితో ఒకటే అడుగుతున్నాను, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ అలాగే ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడుగుతారు, కాపు రిజర్వేషన్లపై శాంతి. జనసేన పార్టీలో ముఖ్య సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, భారతదేశం అనేక భిన్న సంస్కృతులు భిన్న మతాలు ప్రాంతాలు కులాల కలయిక. ఈ రోజున మన గంగవరం పోతే గంగవరంలో అక్కడ మత్స్యకారుల కుటుంబాలు ఒకటే అడిగారు, ఆ గంగవరం పోర్ట్ నుంచి పొల్యూషన్ వస్తూ ఉంటే ఆ ఆడపడుచులను అడిగింది, అన్నా మేము ఆ గంగవరం పోర్ట్ మేనేజ్మెంట్ కులస్థలం అయితే మాకు ఇలాంటి అన్యాయం జరుగుతాయని అడిగారు. అంటే మనకి దురదృష్టం, మనకేంటో తెలియదు కానీ పెట్టుబడి పెట్టేది ఒక కులాలు అయితే కాలుష్యం అనిపించేది ఇంకో కులాలు, అది మన సమస్య. దీనిని ప్రభుత్వం చాలా సున్నితంగా చూడాలి. ఒకవైపు పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు రావాలి, కానీ పరిశ్రమలు చాలా జాగ్రత్తగా నడిపించాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఎడాపెడా ఉంటే మనకి రకరకాల ఇబ్బందులకరమైన సామాజిక పరిస్థితులు వస్తాయి. అందుకని చాలా జాగ్రత్త. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.